श्री वेंकटेश्वर वोकेशनल कళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ జాటోత్ రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు తక్కువ సమయంలోనే ఉన్నత భవిష్యత్తుకు ఎదగాలంటే వృత్తి విద్య కోర్సులో చేరాలని అన్నారు। మన కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ ఈటీ డైరీ తదితర కోర్సులు అడ్మిషన్స్ పొంది మంచి భవిష్యత్తుకు దారులు వేసుకోవాలని అన్నారు। తొర్రూరు పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో నాణ్యమైన విద్యను అభ్యసించిన విద్యార్థులు అనేక ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు। కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని అన్నారు। అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి అశోక్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు। फोटोजेनिक न्यूज है। मिशन जरूरत जरूर जरूर వెంకటేశ్వర వొకేషనల్ జూనియర్ కళాశాలలో 2022-23 సంవత్సరాలలో అడ్మిషన్లు ప్రారంభమైనవి। ఈ కళాశాలలో ఫీమేల్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కలదు మరియు ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కలదు। అదేవిధంగా ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు కూడా కలదు। దాంతోపాటు డైరీ టెక్నాలజీ వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన కోర్సు ఈ కళాశాలలో కలదు। కావున గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలియజేయమనగా ఈ యొక్క కళాశాలలో మంచి మార్కులతో పాటు మంచి క్రమశిక్షణ, మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము। అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్గా శ్రీ వెంకటేశ్వర వొకేషనల్ ప్రిన్సిపాల్ గారు కోరడం అయింది। ఇంకా ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం కోర్స్ కింద వస్తుంది। ఇక్కడ 1 year అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత ఏఎన్ఎంగా ఉద్యోగంలో చాలామంది మన పాత విద్యార్థులు పూర్వ విద్యార్థులు ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్థిరపడడం జరిగింది। అదేవిధంగా రెడీస్ ల్యాబ్ లాంటి వారి దాంట్లో కూడా ఎంఎల్టీ విద్యార్థుల ఉన్నత స్థాయిలో బిఎస్ఎంఎల్టీ చేసి మంచి ఉన్నత విద్యార్థులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించినారు। ఈటీ ఐటీఐతో పాటు ఇక్కడ సబ్స్టేషన్ ఆపరేటర్లలో కొంతమంది విద్యార్థులు మరియు జూనియర్ లైన్మెన్గా కొంతమంది విద్యార్థులు, దాంతోపాటు సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ రామంతపూర్ కళాశాలలో కూడా చదువుతున్న విద్యార్థులు ఉన్నారు। అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్లలో మొన్న టీఎస్పీఎస్సీ ద్వారా లాస్ట్ 2018లో వచ్చిన నోటిఫికేషన్లో కొంతమంది ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులు మన పూర్వ విద్యార్థులు ఉన్నారు। దీంతోపాటు ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ నర్సింగ్ చేసిన అమ్మాయిలు ఇవాళ ఉస్మానియా, కాకతీయ మరియు ప్రగతి, మమత బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొంది ఈ ఇయర్ తోటి వాళ్ళ కోర్సును కంప్లీట్ చేసి మంచి ఉన్నత ఉద్యోగాలు చేయడానికి అర్హులు సంపాదించారు। కాబట్టి మీరు కూడా ఇలాంటి మంచి దాంతోపాటుగా 2018లో స్టేట్లో ఎంపీహెచ్డబ్ల్యూ 491 మార్కులు సాధించి స్టేట్ 3 మరియు 5 ర్యాంకులను సాధించడం జరిగింది। కాబట్టి ఈ సంవత్సరం కూడా జిల్లా ప్రథమ ర్యాంకు 481 మార్కులు డి మమత సాధించడం జరిగింది। కాబట్టి దీన్ని గ్రామీణ విద్యార్థులైన పేద విద్యార్థులు స్కాలర్షిప్ మీద పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నాం। కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోగలనని కోరుచున్నాము।